భారత్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్కు కొద్ది రోజుల ముందు భారత్ జట్టులో అనిశ్చితి నెలకొంది. ఉన్నపళంగా అత్యధిక సంఖ్యలో భారత ఆటగాళ్లకు కరోనా సోకడంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్ల వేటలో పడింది భారత జట్టు యాజమాన్యం. అందుబాటులో ఉన్న ప్రాబబుల్స్ జాబితాల నుండి మాత్రమే తుది జట్టును ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ బృందం రెండు రోజులుగా తీవ్ర కసరత్తులు చేసి 11 మంది ఆటగాళ్ల తుది జాబితాను సిద్ధం చేసింది. తదుపరిగా ఏ ఆటగాడు కరోనా బారిన పడకపోతే మొదటి వన్డే కోసం టీమిండియా రూపొందించిన తుది జట్టు వివరాలు ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. మూడో స్థానంలో రెగ్యులర్ ఆటగాడు విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. ఇక నాలుగో స్థానంలో ట్రబుల్ షూటర్ టీమిండియా ఆశా కిరణం సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడు. ఇక ఆల్రౌండర్ల కోటాలో దీపక్ చాహర్, దీపక్ హుడాల స్థానాలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత భారత జట్టు రెగ్యులర్ స్పిన్నర్ జోడీ కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహర్ ఇద్దరూ కలిసి బరిలోకి దిగనున్నారు. ఇక మిగిలిన రెండు ఫాస్ట్ బౌలర్ల స్థానంలో మహమ్మద్ సిరాజ్ ఒక స్థానానికి ఖాయం కాగా, రెండవ స్థానం కోసం ప్రసిద్ధ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇది వెస్టిండీస్ తో తలపడబోయే భారత జట్టు యొక్క 11 మంది సభ్యుల వివరాలు. పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఇది మొట్టమొదటి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోపక్క కరీబియన్లు కూడా భారత జట్టుకు ధీటుగానే తుది జట్టును సిద్ధం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మొదటి మ్యాచ్ లోనే ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరం జరిగేలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.